ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం రోజును వరల్డ్ రెటీనా డేగా జరుపుతారు. ప్రజలకు కంటి ఆరోగ్యం, కంటి వ్యాధుల మీద అవగాహన కల్పించటం ఈ రెటీనా డే ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి వారసత్వంగా వచ్చే కంటికి సంబంధించిన వ్యాధుల గురించి ఫోకస్ చేయటం అనేది నినాదం. రెటీనా అనేది కను గుడ్డు మీద ఉండే ఒక చాలా సున్నితమైన పొర. రెటీనా మన కళ్ళ ముందు జరిగే కనిపించే దృశ్యాలను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మెదడుకు చేరవేస్తుంది. నమస్తే, నా పేరు డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్ని. వరల్డ్ రెటీనా డే సందర్భంగా ఈరోజు మనం రెటీనా హెల్త్ గురించి, కామన్గా మనం చూసే రెటినల్ డిసీజెస్ గురించి, వాటి సింటమ్స్ ఏంటి, వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఇదంతా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, రెటీనా అంటే ఏంటి? రెటీనా అనేది ఐలో అన్నిటికంటే లోపల ఉండే భాగం. ఫస్ట్ మనం చూసే ఏ ఆబ్జెక్ట్ అయినా ఫస్ట్ రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేసుకుంటుంది. ఆ ఇమేజ్ ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి అది ఆ ఇమేజ్ని మనం చూస్తాం. మనం ఏం చూసినా ఫస్ట్ రెటీనా హెల్దీగా ఉండాలి. రెటీనా హెల్దీగా లేని వాళ్ళు ఏ ఇమేజ్ని, దేన్ని క్లియర్గా చూడలేరు. రెటీనాకి సంబంధించి చాలా డిసార్డర్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్గా మనం క్లాసిఫై చేయాలి రెటీనల్ డిసార్డర్స్ అంటే, ఫస్ట్గా కామన్గా మేము ఓపీడీలో చూసే డిసార్డర్స్ ఇస్ బికాస్ ఆఫ్ సిస్టమిక్ డిసార్డర్స్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ మూలంగా వచ్చేది మోస్ట్ కామన్ రెటీనల్ డిసార్డర్స్ మేము ఓపీడీలో చూసే. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మూలంగా వచ్చేది డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అనేది ఫస్ట్ మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. ఇన్ మైల్డ్ మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం షుగర్స్ కంట్రోల్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలం. ఇన్ కేస్ అది దానికంటే ఎక్కువైంది అంటే రెటీనల్ ఇంజెక్షన్స్, రెటీనల్ లేజర్స్ అవసరం ఉంటాయి. అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి వాళ్ళకి రెటీనల్ డిటాచ్మెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే నరం తెగే ఛాన్స్ ఉంటుంది. రెటీనల్ సర్జరీస్ అవసరం ఉంటాయి అండ్ కంప్లీట్ విజన్ పోయే డేంజర్ కూడా ఉంటుంది. అలాగే హైపర్ టెన్సివ్ రెటినోపతి అనేది అన్కంట్రోల్డ్ హైపర్ టెన్సివ్స్లో ఉంటుంది అండ్ లాంగ్ స్టాండర్డ్ హైపర్ టెన్సివ్స్లో కూడా ఉంటుంది. ఇయర్స్ నుంచి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఉంటుంది. హైపర్ టెన్షన్ అనేది హైపర్ టెన్సివ్ రెటినోపతియే కాకుండా రెటినల్ వీనస్ ఆక్లూషన్స్ అనేది కూడా కాజ్ చేస్తుంది. రెటినల్ వెయిన్ ఆక్లూషన్స్ అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి ఎట్లా మనకి బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుందో అట్లానే కంటి నరాల్లో కూడా బ్లాక్ అయ్యి కంటి నరం నుంచి బ్లీడింగ్ అవ్వడము, సడన్గా విజన్ లాస్ అవ్వడం అలాంటివి అవుతాయి. దాన్ని రెటినల్ వెయిన్ ఆక్లూషన్స్ అంటాం. ఇట్లాంటి వాటికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాక్సిమం చూపు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం విజన్ అనేది వస్తుంది. ఇలాంటి విషయాల్లో మనం డీలే చేస్తే మొత్తం చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణంగా రెటీనా వల్ల రెటినల్ టియర్స్, రెటినల్ డీటాచ్మెంట్, డయాబెటిస్ రెటినోపతి, ఎపిరెటినల్ మెంబ్రెయిన్, మ్యాక్యులర్ హోల్, మ్యాక్యులర్ డీజెనరేషన్, రెటినిటిస్ పిగ్మెంటోస్ వంటి రెటీనా వ్యాధులు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా డయాబెటిస్ రెటినోపతి సమస్య ఉన్న వారిలో అంధత్వం కూడా వచ్చే ప్రమాదం ఉంది. కంటి నుంచి నీరు కారటం, చూపులో స్పష్టత కోల్పోవటం, చుక్కలు చుక్కలుగా కనిపించటం, కంటి గుడ్డులో చుక్కలు ఏర్పడటం, స్ట్రెయిట్ లైన్స్ కూడా అలల్లాగా కనిపించటం వంటివి లక్షణాలు. సాధారణంగా చాలామంది ప్రజలు కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. కానీ కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఏ, సిఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి. ఇవి వయసు సంబంధిత మచ్చల క్షీణత, కంటి శుక్లం వంటి అనారోగ్యాల ముప్పును తగ్గించడానికి సహాయపడుతుంది. ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, క్యారెట్ వంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల కంటికి ప్రయోజనాలు కలుగుతాయి.